అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. నాతో పాటు టెక్కిల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సుమారుగా క్రియాశీలకంగా పార్టీలో వ్యవహరించే ఒక 30 మంది క్రియాశీలక వివిధ పోస్టుల్లో ఉండేవారు, పార్టీలో ఉండేవారు చేరటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం 60 రోజుల్లో ఎదుర్కొనే ఈ ఎన్నికలు అన్నవి స్వాతంత్ర్య అనంతరం మనకు అత్యంత కీలకమైన ఎన్నికలు. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి మనం ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు భావించాలి అన్నది నా విజ్ఞప్తి. ఎందుచేతనంటే 2014లో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా, గడిచిన కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు కదా. సో రాష్ట్రం విభజన జరిగింది, కొత్తగా ఏర్పాటైన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఓటు వేయాలి అని రాష్ట్ర ప్రజలు ఓటు వేసి వారిని ముఖ్యమంత్రి చేయటం జరిగింది. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, గడిచిన కాలంలో మనం ఓటు వేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారో అన్నది మనం గమనించాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు, రాజ్యాంగ వ్యవస్థలను వారు గుప్పిటిలో పెట్టుకున్నారు, పూర్తిగా రాష్ట్రం అంతా రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది, అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. మనం న్యాయపరంగా మనకు రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, విభజన చట్టంలో హామీలు కానీ ఈరోజు రాలేదు అంటే దానికి ప్రధాన కారణం 4 సంవత్సరాలు బీజేపీతో అంటకాగుతూ బీజేపీకి అన్ని విషయాలు సహకరించి ఈరోజు వారు ప్రజలను అమాయకులను చేసి బీజేపీ నుంచి నేనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వీరుడినే అనే విధంగా వారి నుంచి విత్డ్రా చేయటం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూడండి ఏ విధమైన దుబారా ఖర్చులు అవుతున్నాయి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఎటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. మట్టిలో దోపిడీ, ఇసుకలో దోపిడీ, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, విద్యుత్ కొనుగోలులో దోపిడీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా అవినీతిమయం చేశారు. విపరీతమైన దుబారా ఖర్చులు, సుమారు 3-4 వేల రూపాయలు దుబారా ఖర్చులు చేశారు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేటి వరకు ఆఫీస్ మరమ్మతుల పేరుతో, ఇళ్ల మరమ్మతుల పేరుతో, గెస్ట్ హౌస్ మరమ్మతుల పేరుతో, ఈవెంట్స్ పేరుతో, పార్ట్నర్షిప్ సమ్మిట్స్ పేరుతో, విదేశీ ప్రయాణాల పేరుతో ప్రత్యేక విమానాలు పెట్టి ప్రజలపై విపరీతమైన పన్నులు భారాన్ని మోపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. సుమారు 90 లక్షల అప్పుతో అప్పచెప్పిన ఈ రాష్ట్రం 2,50,000 కోట్లకు అప్పు పెరిగింది. 16,500 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ నాడు ఉంటే, 2014లో ఉంటే, నేడు అది 40,000 కోట్లకు పెంచే మహనీయుడు చంద్రబాబు నాయుడు. మరి వారు అంటారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులందరికీ నేను పెద్దన్నగా వ్యవహరిస్తున్నాను, మీ అందరికీ పసుపు కుంకుమ ఇస్తున్నాను అని వారు అంటారు. ఈ పసుపు కుంకుమ పథకం ఇదొక పెద్ద కుంభకోణం అని రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలందరూ గమనించాల్సిన అవసరం ఉంది అని నేను తెలియచేస్తా ఉన్నాను. ఒక్కసారి మహిళలందరూ గమనించండి, 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా వారు తిరుగుతూ మహిళలకు ఒక మాట చెప్పారు, అమ్మా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, నా అక్క చెల్లెళ్ళు బంగారం బ్యాంకులో కుదువు పెట్టుకున్నారో, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ తలుపు తట్టి మీరు కుదువు పెట్టే బంగారం మీ చేతుల్లో పెడతాను అని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేస్తాను అని చెప్పారు. మహిళలు అమాయకంగా ఇంట్లో తమ భర్తకు బిడ్డలకు చెప్పకుండా మీ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఈరోజు మీరు వారు ఉసురు పోసుకుంది వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. డ్వాక్రా మహిళలకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు నాటి ప్రభుత్వంలో పావలా వడ్డీకే రుణాలు ఇస్తే మిగతా వడ్డీ ఏదైతే ఉందో నాటి ప్రభుత్వం చెల్లించేది. వారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ వడ్డీ రాయితీని ప్రకటించారు, అంటే 2009 నుంచి 2014 వరకు వడ్డీ రాయితీని ప్రకటించారు. డ్వాక్రా గ్రూప్ ఒక 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ప్రభుత్వమే వారి తరఫున వడ్డీ చెల్లించేది. 2014లో మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలందరూ అమాయకంగా వడ్డీ రాయితీ వర్తిస్తుంది కదా అని అనుకున్నారు, ఎందుకంటే డ్వాక్రా మహిళలందరూ నిరక్షరాస్యులండి. ఈరోజు ఆ విధంగా డ్వాక్రా మహిళలు రాష్ట్రంలో 640,000 గ్రూపులకు ఉన్న డ్వాక్రా మహిళలకు రావాల్సిన వడ్డీ రాయితీ 660 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే అది మీరు కాజేసి అందులో ఒక 200 కోట్లు పక్కన పెట్టి నేను మీకు పెద్దన్నను అని పసుపు కుంకుమ పేరుతో మహిళను మోసం చేయటం వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహిళలకు చెప్పారు ఎన్టీఆర్ సుజిత్ సావంత్ పేరుతో ప్రతి మహిళ డ్వాక్రా మహిళ ఇంటికి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసిన వెంటనే మీకు నీరు వస్తుంది అని చెప్పారు, మీరు నీరు బిందులు పట్టుకుని దూరంగా వెళ్ళనవసరం లేదని చెప్పారు. మహిళలకు చెప్పారు గ్యాస్ సిలిండర్ల మీద ఒక 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పారు, మీ బిడ్డలకు ఐట్యాప్స్ ఇస్తానని చెప్పారు, మీ బిడ్డలకు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విజయనిస్తారని చెప్పారు. మహిళలు కట్టుపెట్టి
కట్టెలు పెట్టి వంట వండుకుంటే వారి కళ్ళల్లో నీరు వస్తుంటే నా కళ్ళలో కూడా నీరు వస్తుందమ్మా. మీకు ప్రతి ఒక్కరికి దీపం బ్రతుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో ఉన్న కోటి మంది డ్వాక్రా మహిళలకు ఉచితంగా సిలిండర్లు గ్యాస్ స్టవ్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు మరలా ఇంకొక ప్లాన్ చేసి పసుపు కుంకుమ పేరుతో మహిళను మోసం చేయటం ఇది తగదు ముఖ్యమంత్రి గారు అనే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుచేతనే 2019 ఎన్నికలు అన్నవి చాలా చారిత్రాత్మకంగా నేను మీకు తెలియచేశాను. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఈ రాష్ట్రానికి ఒక కన్విక్షన్ ఉన్న నాయకుడు, ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఒక డివోషన్ ఉన్న నాయకుడు, ఒక డిసిప్లిన్ ఉన్న నాయకుడు, ఒక డిటర్మినేషన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి అని భావించారు. 2014 జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి తనయుడిగా ఈ రాష్ట్రానికి ఆవిష్కృతమైతే 2019 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తానేంటి, తన సమర్థత ఏంటి, తను ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారండి వారు. వారు ఎదుర్కొన్న ప్రతి ఒక్క సమస్యను సవాలుగా స్వీకరించి రాటు తేరిన రాజకీయ నాయకుడు, ఒక సమర్థుడు. ఈయనతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మరలా ఈ రాష్ట్రంలో రామరాజ్యం కావాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావించి రేపు 2019 ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవటానికి ప్రజలు సిద్ధహస్తులై ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పాచికి పారే పరిస్థితి లేదు, మీరు డబ్బుతో ఓటర్లను కొనాలనుకుంటున్నారు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఆ పరిస్థితిని దాటి ఉందని మీరు గమనించాలి. ఒకసారి విలేకరులుగా విజ్ఞాన మేధావులుగా మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా సెట్ చేస్తున్నారు, దానికి రియాక్ట్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా రాజకీయాల్లో అజెండా సెట్ చేసేవాళ్ళే నాయకులు అవుతారు, అజెండా సెట్ చేసేవాళ్ళే లబ్ధి పొందుతారు. తొలుతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సజీవంగా ఉంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పల్లెలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ రాష్ట్రానికి రావాలని ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని అణిచివేసే ప్రక్రియ, ఆ ఉద్యమాన్ని అణిచివేసే ప్రక్రియ. రాష్ట్రంలో ప్రతి ఒక్క పోలీస్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయాలుగా మార్చారు. విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా కోసం వారు ఒక ప్రయత్నం చేస్తే, ఒక ఉద్యమం చేస్తే వారి మీద పీడీ యాక్ట్లు మీరు పెట్టడం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంజీవ అని వ్యవహరించడం. మీరు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా పల్లవిని వారు అందుకుంటే, ఒక సంవత్సరం 3 నెలల కాలం అందుకుంటే మరి బాగులేదు, ఇది ప్రజా ఎజెండా అయిపోయింది, ఈ ప్రత్యేక హోదా స్లోగన్ నేను కూడా వెతుక్కోవాలి, పట్టుకోవాలి అని ప్రత్యేక హోదా సాధకుడు నేనే అనే విధంగా మీరు ప్రజలకు మభ్యపెట్టారు. సో ప్రత్యేక హోదా అనే అజెండాని జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తే దానికి రియాక్ట్ అవుతూ ఈరోజు మీరు ప్రత్యేక హోదా అంటున్నారే తప్పితే, మీకు నిజంగా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు నా డైరెక్ట్ క్వశ్చన్, మీకు నిజంగా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్ర స్థాయిలో రాహుల్ గాంధీతో మీరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ అన్ని రాజకీయ పక్షాలు మీరు యూపీఏలో చేరిపోండి అని మీరు కోరుతున్నారే, మరి మీరెందుకు యూపీఏలో చేరలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు యూపీఏలో మీరు భాగస్వామ్యం అవ్వలేదు అంటే గోడ మీద కూర్చొని ఇటు అటు చూస్తున్నారు. రేపు కేంద్రంలో పొరపాటున బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే, రామ్నాథ్ కోవింద్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయమని భాజపా గారిని పిలిచినట్లయితే, నేను మోడీ గారిని వ్యతిరేకించాను, ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కాదు కదా, నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు అవుతున్నారు, అందుచేత నేను ఈ ఎన్డీఏ సర్కార్కైనా మద్దతు ఇస్తాను అనే విధంగా అటు ప్రత్యేక హోదా ద్వారాలు మీరు ఓపెన్ చేసుకుని ఇటు రాహుల్ గాంధీ గారితో చట్టాపట్టాలు వేసి తిరిగే మీ నీచపు రాజకీయాలను ప్రజలెవరూ గమనించరు అని మీరు అనుకోకండి. అదేవిధంగా ఇది ఫస్ట్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తే దానికి రియాక్ట్ అయ్యారు ఈరోజు మీరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు ఎన్డీఏలో భాగస్వామి అయి ఉండవేంటి, మీ మంత్రులు కేంద్ర మంత్రి వర్గంలో ఉండవేంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని మీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడని చెప్పడం ఏంటి, ఇదేం విడ్డూరం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అజెండాను సెట్ చేస్తే దానికి స్పందిస్తూ ఏమన్నారు, లేదు లేదు మా మంత్రులు మంత్రివర్గంలోనే ఉండాలి, మంత్రివర్గంలో ఉంటే పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి అందుకే మంత్రివర్గంలో ఉన్నారు అన్నారు. దానికి కొన్నాళ్ళ తర్వాత రెస్పాండ్ అయ్యి ఇద్దరు మంత్రుల్ని మంత్రివర్గం నుంచి విత్డ్రా చేశారు. విత్డ్రా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మంత్రులు విత్డ్రా చేయడం ఏంటి, ఎన్డీఏలో మీరు కంటిన్యూ అవ్వడం ఏంటి, ఇదేమి నీతి రాజకీయం అంటే ఆ తర్వాత ఎన్డీఏ నుంచి విత్డ్రా అంటే ఈ ఎజెండాలన్నీ వారు సెట్ చేసుకుని వస్తూ ఉంటే
వీరు రియాక్ట్ అయ్యారు. ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే అజెండాను జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసేటప్పుడు మరి ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు, మోడీ గారు ప్రభుత్వం సంపూర్ణ సంఖ్యాబలంతో ఉంది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే మాటలా, ఇదేమైనా అంత ఈజీనా, అన్ని రాజకీయ పార్టీల మద్దతు మీకుందా అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే. తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినా మనం మద్దతు ఇద్దామని చెప్పి వెంటనే మరలా మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. అందుచేతనే మీరు విఫలమవుతున్నారు. అజెండా మీరు ఏ రోజు సెట్ చేసే నాయకుడిగా మీరు ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో ఒక స్థానాన్ని సంపాదించుకోలేదు. అజెండా సెట్ చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రియాక్ట్ అయిన నాయకుడిగా మాత్రమే మీరు ఉన్నారు. అందుకే మీరు భవిష్యత్తులో నాయకుడు కాలేపోతున్నారు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు అయితే తీసుకొస్తున్నారో, అటు నవరత్నాలు కార్యక్రమాలు తెస్తే పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచి, అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం ముంచి, విద్యుత్ ఛార్జీలు పెంచి, బస్సు ఛార్జీలు పెంచి, మున్సిపల్ ట్యాక్సులు పెంచి, అన్నింటినీ పెంచి ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ మీద 4 రూపాయలు ఎక్స్ట్రాగా కలెక్ట్ చేసి ప్రతి ఒక్క పౌరుడి మీద పన్నుల భారాన్ని నెత్తిన పెట్టి ఆ డబ్బుతో ఎలక్షన్ ముందు పప్పు బెల్లాలు ఇచ్చే విధంగా రైతుల అకౌంట్లో 1000 రూపాయలు వేయడం, డ్వాక్రా మహిళల అకౌంట్లో 2000 రూపాయలు వేయడం, 2000 రూపాయలు పెన్షన్ అడ్డం, వింత జీవిలా చూస్తుంటే చాలా ఆశ్చర్యమవుతుంది. రాజకీయాలు చేయటం కోసం, ఒక అధికారం కోసం ఇంత నీచంగా దిగజారిపోవాలనే విధంగా మీరు వ్యవహరించే తీరు ప్రజలు గమనిస్తున్నారు. అందుచేతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులుగా నిన్ను నమ్మం బాబు అనే విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించాము అంటే అధికారం ప్రతిపక్ష నాయకుడు హోదాలో సమర్థవంతంగా విశాఖ రైల్వే జోన్ కోసం నిరంతరం రాజీ లేని పోరాటాన్ని చేసిన ఏకైక నాయకుడు ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖపట్నానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏదైతే ఉందో వారు ఆమరణ నిరాహార దీక్షలు చేసి విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నారు. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితం మాత్రమే అని మీకు తెలియజేసుకుంటూ